హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పునుగులు కర్రీ అయితే వండుకుందాం. చూడండి, కావాల్సినవి అయితే రెడీ చేసి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, ఎండ్రోయిలును వాటిని అన్నింటినీ మనం అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుని పొయ్యి మీద అయితే మనం దాగ పెట్టుకుందాం. దాగ పెట్టుకున్న కాయలు వేసుకుని ఆనియన్స్ అయితే మనం వేపుకుందాం. చూడండి, బాగాను పచ్చివాసన పోయేదాకా మంచి రంగు వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలని. మా అమ్మ అయితే వీడియో తీద్దామని అనుకోలేదు నేను. మా అమ్మ అయితే గ్యాస్ మీద కాకుండా పుల్లల పొయ్యి మీద పెట్టింది. పుల్లల పొయ్యి మీద మస్తు ఎంత పడుతుందో టేస్ట్ అంత బాగుంటుంది. గ్యాస్ మీద ఎంత అఫిషియల్గా ఎంత నీట్గా ఉంటుందో అంత టేస్ట్ తక్కువ ఉంటుంది. అయితే మా అమ్మ పుల్లల పొయ్యి మీద పెట్టింది. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే పెట్టాను, వీటికి వ్యూస్ రాలేదు. దీనికైనా వ్యూస్ వస్తుందేమో చిన్న ఆశ. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా మగ్గించుకుందాం. ఇప్పుడైతే టమాటకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇవి వేసాక బాగా మగ్గిందాం. ఫ్రెండ్స్, బాగా చూడండి, బాగా మగ్గిపోతున్నాయి టమాటాలు కూడా. ఈ ఉల్లిపాయలు, టమాటకాయలు బాగా మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎండ్రోయిలు అదిగో చూడండి, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఫ్రై చేసుకుందాం, బాగా వేపుకుందాం. ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీంతో పాటు ఉప్పు కారం కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొద్ది వాటర్ అయితే వేసుకుందాం. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా గట్టి పెట్టి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు అయితే ఉడకిద్దాం. ఆ తర్వాత కొద్దిగా చింతపండు పులుసు, కావాల్సిన చింతపండు పులుసు అయితే మనం తయారు చేసుకుందాం. మా అమ్మ అయితే చాలా కష్టపడి అయితే చింతపండుని కలిపింది. ఈ ఉడికే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్లో వాటర్ పోసాం కదా, ఊర అయితే ఉడుకుతుంది. అందులో ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేద్దాం. ఈ చింతపండు రసం ఒక్కొక్క దిక్కును ఒకలాగా అంటారు, నేనైతే చింతపండు రసం అని అన్నా, చింతపండు పులుసు అన్న ఒకటే. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్, ఇందులో మా టైటానిక్ వేస్తుంది పునుగులు. టైటానిక్ అన్నీ తేలిపోయినాయి, చాలా టైటానిక్ వేసావు కానీ తేలిపోతాయి. ఈ పునుగులు కదా చాలా పెద్దవాళ్ళు, ఒక వాడ చిన్నవాళ్ళు కాదు. ఆ టైటానిక్ మునిగిపోయింది కానీ టైటానిక్ మునగలేదు. అది మునిగిందని తేలుతున్నాయి, మూత పెట్టేసుకున్నావు కాసేపు. చూడండి ఫ్రెండ్స్, దాకైతే మంచి రొంగు అయితే వచ్చింది. దాక కూడా ఇంత మంచిగా మారుతుంది, మసిపడుతుంది. మంట కూడా చాలా గట్టిగా కాలుతుంది, గ్యాస్ పొయ్యి కంటే దారుణంగా కాలుతుంది. మామూలు పొగలు అయితే చక చక, జస్ట్ ఒక్క కొండలు అయిపోయినట్టు అయిపోయింది. ఈ పునుగులు వేసుకున్నాక కాసేపు అయితే ఉడికించుకుని ఎంత మసి పెట్టింది చక్కగా కర్రీని అయితే కొంచెం మనం కింద దించుకుంటుందా. దించుకుని చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. గుమ్మగుమ్మలాడే పుల్లటి టేస్టీ టేస్టీ